త్వరలోనే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అధికారులకు సూచించారు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఈ పథకం ప్రవేశపెడుతున్నారని, పైలట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ను ఎన్నుకున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండలంలో మండల పరిషత్ ఆఫీసులో ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై అధికారులతో ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్వరితగతిన అర్హులైన నిరుపేదలను గుర్తించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ దళితులను వారి కాళ్లపై వారు నిలబడే విధంగా ఉద్దేశంతో దళిత బంధు పథకం తీసుకొస్తే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ దళితులు బాగుపడతారని ఒక కుట్రతో లేనిపోని ఆరోపణలు చేస్తారన్నారు. 119 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకం ప్రవేశపెడతారని, ఎక్కువగా ఏ పథకమైనా ఉద్యమమైనా కరీంనగర్ నుంచి మొదలు పెడతారని, అదే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ను తీసుకుని దళిత బంధు పథకం ప్రారంభించనున్నారని తెలిపారు. దీనిపై రాద్ధాంతం చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడే వారికి దళితులే బుద్ధి చెబుతారన్నారు. అలాగే ఈటెల బావమరిది ఎస్టీలను అగౌరవపరిచే విధంగా మాట్లాడి దళితుల మనోభావాలు దెబ్బతీసిన వారిని ఉపేక్షించేది లేదని, ఈటెల రాజేందర్ తెర వెనుక ఉంటూ దళితులను దళిత జాతిని హేళన చేస్తున్నారని, ఈటెల రాజేంద్ర బావమరిదిపై అన్ని చర్యలు తప్పవని, అలాగే ఎన్నికల్లో రాజేంద్రకు గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరిపాకు కొండయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు ఉన్నారు. నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సబ్సిడీ రుణాల మీద ఒక రివ్యూను ఏర్పాటు చేసుకొని నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి దళిత బిడ్డలందరికీ కూడా మరి దేశంలో ఎక్కలేనటువంటి విధంగా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇయ్యని విధంగా 100%, 80%, 70%, 60% సబ్సిడీ రుణాలను ఇవాళ మరి స్కిల్ అన్స్కిల్ విధంగా మరి జిల్లా హెడ్ క్వార్టర్ ద్వారా కొంత ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా, మండలం నుంచి వచ్చేది కొంత తక్కువ వచ్చే అమౌంట్ వచ్చే విధంగా లబ్ధిదారులది సెలెక్షన్ త్వరగా చేయాలి. ఆ సబ్సిడీ రుణాలను త్వరితగతంగా లబ్ధిదారులకు అందజేయాలనేటువంటి ఇవాళ ఒక రివ్యూను నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఎవరైతే చాలామంది ఇవాళ సబ్సిడీ రుణాల కోసం వందలాదిగా అప్లికేషన్ పెట్టుకున్నారు, కనుక ప్రత్యేకంగా చెప్పదండి ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి కొన్ని యూనిట్లు ఎక్కువ కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, కొప్పులీశ్వర్ మంత్రి గారిని అడిగిన సందర్భంలో ఈ యొక్క నియోజకవర్గానికి, మండలానికి ఒక 10 అదనంగా సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తున్నట్టు వారు ప్రకటించారు. కనుక వారికి కేసీఆర్ గారికి, అదేవిధంగా కొప్పులీశ్వర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి ఆశీస్సులతో మరి గెలిచిన తర్వాత కొప్పులీశ్వర్ గారిని, నన్ను, దళిత ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి అనేక సమీక్షలు నిర్వహించి మరి ఇవాళ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు. కనుక దళిత బంధుతో పాటుగా దళిత బీమా కూడా రానున్న రోజుల్లో అమలు చేద్దామని చెప్పినటువంటి దళిత పక్షపాతి గౌరవ దళితుల దేవుడు అయినటువంటి కేసీఆర్ గారికి దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఎవరైతే కుక్కలు మరిగినట్టు మరుగుతున్నారో, మరి ఎవరైతే దళితుల మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారికి తగినటువంటి బుద్ధి చెప్తాం, సరైనటువంటి శాస్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.